హాయ్ హలో వ్యూవర్స్, మే 17th టెన్త్ ఎగ్జామ్స్ అనేవి క్లారిటీ ఇచ్చేసారనమాట. సో దీని గురించి పూర్తి అప్డేట్స్ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేయండి. అండ్ నేను పెట్టే నోటిఫికేషన్ యొక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియో ఫస్ట్ వ్యూవర్ లెక్క మీరే అవుతారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించేలాగా పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ని ఖరారు చేసింది. కరోనా కారణంగా 11 ప్రశ్నాపత్రాలకు బదులు ఈసారి కేవలం 6 మాత్రమే, అంటే 6 ప్రశ్నాపత్రాలను పరీక్షల్లో నిర్వహించనున్నది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యాబోధనను ప్రారంభించాల్సిందిగా, అలానే పని దినాలు, బోధన, పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తదితర అంశాలతో ప్రతిపాదిత క్యాలెండర్ను రాష్ట్రం ప్రభుత్వం ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం 1-2 రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకాడమిక్ షెడ్యూల్ని ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయానికి ఇంకా ప్రస్తావించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1-8 తరగతులకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్లైన్ డిజిటల్ విధానంలోనైనా బోధన కొనసాగించి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఫిబ్రవరి తర్వాత 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశాలన్నిటిపైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే మొత్తంగా 204 పని దినాలుగా నిర్ణయించారు. అందులో గత 1వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ డిజిటల్ పద్ధతిలో 115 రోజులు అవుతాయి. ఇక 1వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు 89 రోజులు పని దినాలు ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యక్ష విద్యాబోధనతో పాటు ఆన్లైన్ డిజిటల్ విద్యాబోధన కొనసాగుతుంది. ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్లో 21, మేలో 19 పని దినాలు ఉంటాయి. ఇక స్కూల్స్ యొక్క టైం టేబుల్ విషయానికి వస్తే పాఠశాలలో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. డిజిటల్ బోధన 10వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, అంటే 2 పీరియడ్స్ ఉంటాయన్నమాట. 9వ తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి, అంటే ఇవి కూడా 2 పీరియడ్స్ ఉంటాయి. అండ్ 70% సిలబస్ని టీచర్లే ప్రత్యక్ష బోధనతో పాటు ఆన్లైన్ డిజిటల్ విధానంలో కూడా బోధించాలి. మిగతా 30% సిలబస్ని ప్రాజెక్ట్ వర్క్ అసైన్మెంట్లకి ఉంటుంది. వాటిని ఇంటర్నల్ అసైన్మెంట్స్, సమ్మేటివ్ అసైన్మెంట్స్, బోర్డు పరీక్షల్లో పరిగణనలోకి తీసుకోరన్నమాట. అండ్ ప్రత్యక్ష బోధనకి హాజరు అనేది కంపల్సరీయా కాదా అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక ప్రత్యక్ష బోధన హాజరికి తప్పనిసరి అయితే ఏమీ కాదు. ఇంటి నుంచి చదువుకోవాలనుకునే వాళ్ళు తల్లిదండ్రుల అంగీకారంతో అనుమతించాలి. కనీస హాజరుని పట్టించుకోకుండా పరీక్షలకు అనుమతించాలి. ఏ ఒక్క విద్యార్థిని ఏ కారణంతో కూడా పరీక్షల నుంచి విత్ హాల్ పెట్టడానికి వీల్లేదు. ఇక అకాడమిక్ క్యాలెండర్లో ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. 1వ ఫిబ్రవరి పాఠశాలలో ప్రత్యక్ష బోధన ప్రారంభం. మే 26 చివరి పనిదినం అవుతుంది. మే 27, జూన్13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పరీక్షల యొక్క షెడ్యూల్ ఎలా ఉందనేది చూద్దాం. సో పరీక్షల షెడ్యూల్ అయితే ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మార్చి 15లోగా ఫార్మేటివ్ అసైన్మెంట్ ఒక పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 15లోగా ఫార్మేటివ్ అసైన్మెంట్ 2 ఉంటుంది. మే 13 వరకు, అంటే 9వ తరగతికి సమ్మేటివ్ అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ మే 17 నుంచి మే 26 వరకు 10వ తరగతి పరీక్షలు. మార్చి 1ఏప్రిల్లో సైన్స్ సెమినార్లు, ఎగ్జిబిషన్లు వర్చువల్గానే నిర్వహించాలి. సో వ్యూవర్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్లో నేను మీకు ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అలానే స్కూల్ యొక్క టైం టేబుల్ ఎలా ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అలానే మెయిన్ క్యాలెండర్లో ఎన్ని హాలిడేస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఇస్తాను. సో ఇన్స్టాలో ఫాలో అవ్వండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బాయ్ బాయ్.